నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే కిషోర్. శ్రీనివాస్ గారు, తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కుప్పం వైసీపీ కార్యాలయాన్ని మూసేశారట. అక్కడ నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ భరత్ కూడా పత్తాలేడట. ఫోన్ చేస్తుంటే ఫోన్లకు అందుబాటులోకి రావట్లేదట. నాయకులు కూడా ఎవరు అందుబాటులో లేరట. పూర్తిగా కార్యాలయాన్ని మూసేసి ఏదో ఒక హోటల్గానో రెస్టారెంట్గానో మార్చబోతున్నారట. ఉన్నటువంటి మిగతా కౌన్సిలర్ లేదా కుప్పం మున్సిపాలిటీ అప్పుడు వాళ్ళే గెలిచారు కదా, వాళ్ళు కూడా కంచర్ల శ్రీకాంత్ టచ్లోకి వచ్చి మొత్తం మేము టీడీపీలో చేరతామని చెప్పేసి అమరావతికి ప్రయాణం అయినట్టుగా తెలుస్తుంది. సో వైనాట్ కుప్పం అన్న చోట దగ్గర నుంచి ఈరోజు ఏకంగా పార్టీ కార్యాలయాన్ని మూసేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఏమనిపిస్తోంది మీకు? జగన్మోహన్ రెడ్డి పతనం ఇంత తీవ్రంగా ఉంటుందని ఊహించలేం. ఆయన పార్టీ, ఆయన రాజకీయం 15 ఏళ్ల రాజకీయం. పార్టీ పెట్టి ఇవాళ 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతున్న దీంట్లో ఇలా గాలి బుడగలాగా పార్టీ మారిపోతుందా? ఎందుకంటే జర్నలిజం కెరియర్లో చాలా పార్టీలను చూసే ఉంటారు కదా, మహామహులైనటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఢీ అంటే ఢీ అన్న రోజులు కూడా చూస్తుంటారు కదా. కాంగ్రెస్ ఓడిపోయింది, తెలుగుదేశం ఓడిపోయింది అనేక ఎన్నికల్లో. ఆ సందర్భాల్లో ఏదైనా ఒక చోట కానీ లేదంటే ఒక ప్రధానమైనటువంటి ప్లేస్లో కానివ్వండి, ఇలా కార్యాలయాలు మూసేసి గంప కొత్తగా నాయకులు కూడా అందుబాటులో లేకుండా పార్టీని గాలి కొదిలేసిన సందర్భాలు ఎప్పుడైనా ఆ రోజుల్లో కాంగ్రెస్లో కానీ తెలుగుదేశంలో కానీ చూసారు మీరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనకున్న ప్రాంతీయ పార్టీల్లో ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీగా, ఇవాళ మరి అది 42 ఏళ్ళు 43 ఏళ్ళుగా అనేక 10 ఎన్నికలు ఫేస్ చేసింది. 10 ఎన్నికల్లో 5-6 సార్లు గెలిచింది, 4-5 సార్లు ఓడిపోయింది. అయినా కూడా సంస్థాగతంగా దానికి ఉన్న బలమే ఇవాళ ఆ పార్టీ ఇన్నేళ్లుగా ఉంటుంది. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కార్యాలయాలు మూసేసుకోవటం అంటే, ఇప్పుడు ఏంటి మీరు అసలు ఎందుకు వెళ్ళారు కుప్పంలోకి? ఇప్పుడు కుప్పంలో కుంపు ఎందుకు పెట్టారు? వైనాడు కుప్పం ఏంటి అసలు? అంటే నేల విడిచి సాము చేశాడు, కింద పడ్డాడు. పట్టం కూడా మామూలుగా పడలేదన్నమాట. ఏంటి, మోచిప్పలు పగిలితే చాలు, అసలు పాతాళంలోకి పడిపోయిన పరిస్థితి. ఇవాళ భరత్ ఎమ్మెల్సీ చేసి అతన్ని హీరో వర్షిప్ ఇచ్చి ఎక్కడో అతన్ని తీసుకొచ్చి అక్కడ ప్రొజెక్ట్ చేస్తే ఎందుకు చంద్రబాబు మీద అంత దుగ్ధ, అంత అక్కసు? పెద్దిరెడ్డి ఏమయ్యాడు? వెళ్ళొచ్చుగా కుప్పం. ఇవాళ పెద్దిరెడ్డి, ఆయన ఇప్పుడు నిండా కాలిన గాయాల ఫైళ్ళు కాలబెట్టే పనిలో ఆయన ఉన్నట్టున్నాడు. ఇప్పుడు వరుస పెట్టి మొత్తం అందరూ ఎందుకు రాజీనామా చేస్తున్నారు? గుంటూరు జిల్లా మనం చూసాము, గుంటూరు జిల్లాలో 3 రాజీనామా చేసి పారేశారు. మద్దాలగిరి తెచ్చిపెట్టుకున్నాడు కదా తెలుగుదేశం నుంచి, ఉన్నాడా? ఇప్పుడు అతను ఎవరు? కిలారి రోసయ్య రాజీనామా. ఉమ్మారెడ్డి గారు ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియదు. అల్లుడు వెళ్ళిపోయితే మాంగారు మాత్రం ఉంటారా? ఇప్పుడు ఇవాళ ఉమ్మారెడ్డిని కాదని ఎవరిని ఎమ్మెల్సీ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చాడు? శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా సీనియర్గా ఉమ్మారెడ్డికి ఇవ్వాలి. అలాంటిది నువ్వు లేళ్ల పీరియడ్కి ఇచ్చావు. ఒకవైపేమో అందరూ నీ సామాజిక వర్గానికి ఇన్ని పోస్టులు ఇచ్చావని చెడ్డ పేరు. ఆ వర్గం అన్నా నిన్ను నెత్తి మీద పెట్టుకుందా అంటే ఆ వర్గంలోనే ముసలం పుట్టింది, వాళ్లే నిన్ను కింద పడేసి తొక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తప్పులే చేస్తుంటే మనం చూసాం. ఏది, రావెల కిషోర్ బాబు ఉన్నాడా? ఫస్ట్ రాజీనామా రావెల కిషోర్ బాబే. ఏంటి, తిరస్కరణకు గురైన పార్టీ అన్నాడు, ప్రజల తిరస్కారానికి గురైన పార్టీ. అంటే ఆయన ఎన్ని పార్టీలు మారినా అది వేరే విషయం, ఎలా వచ్చిన ఫ్లడ్ అలా వెనకపోద్దంట. ఏది, ఇప్పుడు నీరు నువ్వు పాటు పోట్లు లాగా ఎలా వచ్చిన నీరు అలా పోతుందా? నువ్వు నీ పార్టీని నమ్ముకోకుండా, నీ అనుచరులను పెంచుకోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ లాక్కోవాలని చూశాడు. ఫలితం ఇదన్నమాట. ఇవాళ అసలు ఉత్తరాంధ్రలో ఖాళీ అవుద్దని, గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఇప్పటికీ నీకు వచ్చిన 11 సీట్లలో 7 రాయలసీమ, 4 సీట్లే ఈ మొత్తం. ఏది, 120 సీట్లలో అతనికి వచ్చింది 4 సీట్ల. 4 సీట్లలో 4 ఎమ్మెల్యేలు అయినా రేపు పొద్దున్న నిలబడతారా? ఆ 4 సీట్లలో కూడా 2 సీట్లు మరీ బొటాబొటీ మెజారిటీతో చావు తప్పి లోటబోయినట్టుగా గెలిచారు. తెలుగుదేశం, జనసేన ఎప్పుడైతే ఏకమయ్యాయో, బీజేపీ పొత్తులోకి వచ్చిందో, మొత్తం ఊడ్చేశారు. ఇంకా ఎలా ఈ పార్టీ బతికి బట్టగట్టగలదా? సర్వైవ్ ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఏది, రాజకీయంగా అతని ఉనికి,
అతని పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలోనే ఏం చేశాడు, ఢిల్లీ పోయి ధర్నా చేశాడు. ఢిల్లీ పోయి ధర్నా చేస్తే ఏం జరిగింది, అతను భయపడుతున్నాడు అనే మెసేజ్ జనంలోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ఇంత పెరుక్కువాడా అని ప్రజల్లో చర్చించే పరిస్థితి. నేను ఇవాళ రేపొద్దున అరెస్ట్ చేస్తారు, నా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, నాకింత బలం ఉంది అని చుట్టూతో జాతీయ పార్టీ ఆ ప్రాంతీయ పార్టీల నాయకులను చూపే ప్రయత్నమా? అఖిలేష్ యాదవ్, తంబిదురై, లేకపోతే సంజయ్ రౌత్, వీళ్ళందరినీ తీసుకుని ఢిల్లీలో పక్కన కూర్చోబెట్టుకుని ఏ సందేశం ఇచ్చాడు? ఓడిపోయి 50 రోజులు అయినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలా? జనంలో ఉండాలా. నీ ఓటమికి ప్రధాన కారణం జనానికి దూరం అవ్వటం. ఇప్పుడు కుప్పంలో కార్యాలయం మూసివేయటం అనేటటువంటి అంశాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, భువనేశ్వరి పర్యటన తర్వాత ఆవిడ పెద్ద ఎత్తున జోష్ వచ్చింది, వీళ్ళంతా ఇక క్యూ కడుతున్నారని చెప్పేసి అంటున్నారు. సరే, అదంతా మార్పులు చేర్పులు ఇప్పుడు చాలా జరుగుతాయి అనుకోండి, అంటే ఒక పెద్దిరెడ్డి అనేటటువంటి అండ లేకపోతే కనీసం ఆ మాత్రం కూడా లేని పరిస్థితుల్లో ఈ భరత్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడా? ఈరోజు మంచో చెడో తనకు నియోజకవర్గం ఇచ్చారు, ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు, కాబట్టి పోరాడాలి అక్కడ. ఎవరైనా సరే ఢీ కొట్టాలి మరి అక్కడ. అలా అనుకుంటే బీటెక్ రవి పులివెందుల్లో ఢీ కొట్టట్లేదా, పోరాడట్లేదా, కష్టపడట్లేదా? ఆడ ఇలా ఇంతవరకు గెలుపు చూడకపోయిన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కొత్త కార్యాలయాలు ఓపెన్ చేస్తున్నారు తప్ప ఇలా మూసుకుని పోలేదు కదా. సో అంటే ఎంచుకునే నాయకులు కూడా దానికి తగ్గట్టుగా ఎంచుకోకుండా ఏదో ఒక గాలివాటుగా ఉన్నాడు పెద్దిరెడ్డి నడిపిస్తాడు, ఉన్నాడు పెద్దిరెడ్డి గెలిపిస్తాడు అనేటువంటి విధంగా ఒక మైండ్ గేమ్ లాగా ఈ వైనాటి కుప్పం అనే దాన్ని తీసుకొచ్చారంటారా? అంటే జనంలో ఉన్న నాయకులను ఎంచుకోలేకపోయారు. పార్టీ నాయకులుగా జనంలో గ్రిప్ ఉన్న నాయకుడిని తెచ్చుకోలేకపోయారు. ఇవాళ జనంలో గ్రిప్ కనుక ఉన్నట్టయితే ఏ నాయకుడు పరిపోడు. నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పత్తా లేకుండా పోయారంటే అర్థం వాళ్ళు జన నాయకులు కాదు, ధన నాయకుల కింద లెక్క. డబ్బుకు అరువు తెచ్చుకున్న నాయకులే తప్ప వీళ్ళంతా కూడా. ఎందుకు భరత్ పత్తా లేకుండా వెళ్ళాడు? భయమా? అంటే 5 ఏళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టాం కాబట్టి. కుప్పంలో చంద్రబాబు అడుగు పెడితే రాళ్ల దాడి, అడుగు పెట్టనివ్వలేదు ఆయన్ని. అరెస్టులు 200 మందిని అరెస్ట్ చేశారు. అంటే అవన్నీ తన నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేని అడుగు పెట్టనివ్వడం చరిత్రలో అక్కడ లేదేమో. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఏది ఆయన అక్కడ ఎన్నిసార్లు గెలిచాడు? 8 సార్లు కంటిన్యూస్గా గెలుస్తున్నటువంటి వ్యక్తిని ఇక్కడ అడుగు పెట్టనివ్వను అనే ఈ అహంభావమే ఇవాళ ఈ పరిస్థితి అనమాట. ఇప్పుడు నేను ఈ 5 ఏళ్లలో ఇన్ని 100 మంది మీద కేసులు పెట్టాను కాబట్టి ఇప్పుడు నా మీద కేసులు పెడతారని భయమా? భరత్ అదృశ్యం ఎందుకు అంటే కారణాలు అనేకం. వేధింపులు, బెదిరింపులు, ఇవాళ వాళ్ళ అవినీతి కుంభకోణాలు బయటకు వస్తాయని, ఇవాళ టరన్ అటు మారింది కాబట్టి వీళ్ళంతా జంప్ జిల్లానీలా ఎలా చూడాలా? ధైర్యం లేనాడు రాజకీయం చేయలేడు. పిరికితనానికి రాజకీయాల్లో తావు లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా ఇవాళ అతను ధైర్యంగా నిలబడాలి, తన పార్టీని ధైర్యంగా నిలబెట్టాలి. అది కొరవడేది, కొంచెం ఆ టానిక్ కావాలి. ఏది ధైర్యం టానిక్ కొద్దిగా తీసుకోవాలి. ఇక ముందు ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు, ఈ రకమైనటువంటి నినాదాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదేమో. ఈ పార్టీని కాపాడుకోవటం ముందు, జగన్మోహన్ రెడ్డికి ముందున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్ తన పార్టీని అతను నిలబెట్టుకోగలడా, కాపాడుకోగలడా. ఇలాంటి సవాళ్ళకి మీదట కుప్పం మీద వేసేటువంటి సాహసం కూడా చేయలేని విధంగా ప్రజలు తీర్పు ఉందని అనుకోవచ్చు. అంతే కదా, ఏది వైనాడు కుప్పం ఏంటి? ఫూలిష్నెస్.